నమస్తే. సో ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. సో ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల ఆశ్రమంలో ఇక విద్యార్థినులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. సో అవి ఆత్మహత్యలా హత్యలా అనేది ఎవరికి తెలియని పరిస్థితి. సో ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం ఇదే అంశం మీద. ప్రస్తుతం మనతో పాటు దాసరి ఉషా గారు ఉన్నారు, పెద్దపల్లి పార్లమెంటు ఇన్ఛార్జిగా. సో ఏం చెప్తారు దాసరి ఉషా గారు, ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఏదైతే గుర్రులకు సెక్రటరీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇటువంటి పెద్దగా ఇష్యూలు మనకు కనిపించలేదు, కానీ ఇవాళ ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కానీ విద్యార్థుల మీద వాళ్ళ యొక్క ఒత్తిడి మారట్లేదు, ఈ యొక్క ఆత్మహత్యలు హత్యలు మారట్లేదు, ఎట్లా చూడవచ్చు? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు గురుకులాలకి కార్యదర్శిగా ఒక్కరు కూడా నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ఎ సూసైడ్. ఒక్క డెత్ని కూడా మనం చూడలేదు. అంటే అనారోగ్యంతో పాలైపోయి డెత్ని, అలాంటి డెత్స్ని కూడా, అలాంటి చావులని కూడా మనం చూడలేదు. కానీ నేడు పోయిన 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసుకుంటే ఫుడ్ పాయిజనింగ్కి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎలక్షన్ల ముందు ప్రవళిక అని చెప్పేసి ఒక అమ్మాయి ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పేసి ఉరేసుకుంటే దాన్ని ప్రేమ వ్యవహారం లెక్క మళ్లించి దాని మీద కూడా రాజకీయం చేసిర్రు. ఎంత సిగ్గు చేయటం! మరి అట్లాంటి ప్రభుత్వాన్ని ఎక్కడైనా దించాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని మన ప్రజలందరూ కూర్చొని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అసలు పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఏం బాధలు ఉంటాయని ఆత్మహత్య చేసుకోవడానికి, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత ఒత్తిడి ఉంటే, అది హత్య కానివ్వండి ఆత్మహత్య కానివ్వండి ఏది జరిగినా కూడా దానికి కారణం అయితే ప్రభుత్వమే అని అంటారు. మొదటి కారణం ప్రభుత్వమే. మరి ఆ ప్రభుత్వం ఏం బాధ్యత తీసుకుంటుంది? అసలు బాధ్యత కాదు కదా, కనీసం చూడను కూడా చూడట్లేదు. కుమారి ఆంటీకి ఏదో హోటల్లో ఏదో అయిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారే నేను పోతా హోటల్కి అని చెప్పేసి అన్నాడు, ప్రకటించిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయిండు? కనీసం భువనగిరి కానీ సూర్యాపేటకు కానీ ఫోన్లలో కానీ కనీసం ట్విట్టర్లో ట్వీట్ కానీ లేకపోతే మొన్న అసెంబ్లీ సమావేశంలో ఒక 2 నిమిషాల్లో మౌనం కానీ పాటించిల్లా మన పిల్లల కోసం? అంటే మన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బిడ్డలు ఏం జరిగినా కూడా నాకేమవుతుందిలే అని చెప్పేసి అనుకుంటా ఉంటే ఊరుకుంటామని చెప్పి అనుకుంటున్నారా? అంటే మా దగ్గర పైసలు ఉండవు, బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీల దగ్గర పైసలు ఉండవు, కాబట్టి వాళ్ళు ఉద్యమం చేయడానికి కూడా ముందుకు రారు అని చెప్పి నేడు అసలు ఈ ఇష్యూని ఇష్యూయే కాదు అన్న విధంగా చేస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. కావచ్చు వైష్ణవి, ఒకే హాస్టల్లో 2 ఫ్యాన్లకు వాళ్ళు ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుని అనేది బయట నడుస్తున్నటువంటి ప్రచారం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? మొన్న ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లోకి కొంతమంది ప్రవేశించేటువంటి ప్రయత్నం చేశారు, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించిందంటే ఏం చెప్తారు ప్రధానంగా? అరే ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దొరల పెత్తందరమే అయిపోయింది. వాళ్ళు ఎట్లా 100 కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి ఆలోచించుతున్నారు, కానీ మన పిల్లలు ఎంత ప్రయోజనవంతులు చేయాలి, సైంటిస్టులను చేయాలా ఇంజనీర్లు చేయాలా అని చెప్పి ఎవరు ఆలోచించుతున్నారు? అబ్బో సైంటిస్టులు చేస్తే ఇంజనీర్లు చేస్తే వీళ్ళకి విద్య అందిస్తే మళ్ళీ వీళ్ళకి పైసలు ఇస్తే 2000 ఓట్లు ఎత్తారా 500 ఓట్లు ఎత్తారా అని చెప్పి ఆలోచించి వీళ్ళకి విద్యను కూడా దూరం చేస్తున్నారు. అట్లాంటి బుద్ధిలోనే ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. ఎందుకు అంటున్నానంటే నేను 2 నెలలు అవుతుంది కదా, 2 నెలలు అయితేనా కూడా ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయిపోయి వస్తుంది, 3 నెలలు అయిపోవడానికి వస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఏంటి, ఒక్క మంత్రి శాఖ లేదు విద్యార్థులకి. విద్యా మంత్రి శాఖ ఉన్నారా? ఇప్పటివరకు కూడా మంత్రి శాఖ లేరు అని అంటే ఇంకా ఎంత ఎట్లాంటి నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారో ఆలోచించండి. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 100 ఎకరాల భూమిని హైకోర్టుకి ఇస్తానంటున్నారు. ఏది కేబీఆర్ పార్క్, ఈ నెహ్రూ పార్క్ లాంటి ఎందుకు కనిపించలేవు వాళ్ళకి? ఇట్లాంటి పార్కులకైతే పెద్ద పెద్ద సినీ యాక్టర్లు పోతారని చెప్పేసి ఆ పార్కులో ఇయ్యారు. కానీ మా పేద బడుగు బలహీన వర్గాలకు చదువుతున్న భూములు రీసెర్చ్ చేసి 30 సంవత్సరాల నుంచి ఉన్న భూములు అయితే అవి లాక్కోవడానికి అయితే ముందుకు వస్తారు. మరి ఇట్లాంటి విద్య ఇంకా పోయిన ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లు, కుంభకోణాలు, ఆ కుంభకోణాలు సరిపోనట్టు మళ్ళా అవి మాత్రమే కాదు ఈ చిన్న చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా అమ్ముకొనడు, ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడైనా ఏదైనా ప్రభుత్వాలలో మారుతుందా? కొన్ని లక్షల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది, మళ్ళీ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని పెట్టింది. ఆ మహేందర్ రెడ్డి గారు ఎవరో మీ అందరికీ తెలిసిన ముచ్చటనే. ఆయన ఎన్ని కరప్షన్ కేసెస్లలో ఇరుక్కున్న వ్యక్తి మీ అందరికి తెలిసినట్టే. గత ప్రభుత్వం చేసినటువంటి ఆ తప్పిదాల వల్ల ఆయన ఇరుక్కోవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రభుత్వ నాయకులు అన్న ఏ ప్రభుత్వం? మరి ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు, మరి ఆయన డైరెక్ట్ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చిండ్రు, మరి ఎందుకు ఆయన పైన ఎట్లాంటి ఆరోపణలు లేవు?
మచ్చలేని మనిషిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారంటే ఆయన వెనకాల ఏమి లేదని చెప్పేసి అంత క్లియర్ అని మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ వ్యక్తి అని చెప్పేసి అర్థమవుతుంది. నేడు మహేందర్ రెడ్డి గారి పైన ఆరోపణలు ఉన్నాయి. ఎన్నో విషయాలలో ఆయన పైన ఇన్వెస్టిగేషన్ జరిగినప్పుడు కూడా తెలిసింది కొన్ని విషయాలలో. మరి అట్లాంటి వ్యక్తిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా చేసిళ్ళు అని అంటే మనం ఆలోచించవచ్చు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ గదే పెద్దందరుల రాజ్యమే, మళ్ళీ గదే రెడ్లు ధరల రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు మనం ఎమ్మెల్యే స్థాయిలలో ఉన్న వాళ్ళని తీసుకుంటే కూడా వాళ్ళందరూ కూడా మళ్ళీ గదే ధరలు గదే రెడ్లు కూర్చున్నారు, 63 మంది కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళే పెట్టిన తర్వాత మళ్ళీ మా వర్గాలకి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఏం మేలు చేయగలుగుతారు? నేను ఇక్కడ కూడా ఎందుకు కులం అనేది తీస్తున్నానంటే కులం అనేటిది వాస్తవం. మన తెలంగాణలో కులం అనేటిది వాస్తవం. ఎంతమంది కుబేర్లు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ నుంచి ఉన్నారు? ఎంతమంది కాంట్రాక్టర్లు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ నుంచి ఉన్నారు? మరి మేము వెళ్తున్న స్కూళ్ళు ఎందుకు మాకు కనీసం పడుకోవడానికి కూడా మంచాలు లేని స్కూళ్ళు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు గురుకుల సంక్షేమ భవనాలు ఎక్కడున్నాయి? ప్రైవేట్ హాస్టళ్ళలో. ఇంకా సెక్యూరిటీ ఏడు ఉంటుంది, చచ్చిపోతుంటే సైకాలజిస్టులు కూడా ప్రొవైడ్ చేయకుండా మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ వేరే రంగు పూయేసే ప్రయత్నం చేస్తారు. అది ఆత్మహత్యనే అయితే ఏంది, అది హత్యనే అయితే ఏంది? బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఆత్మహత్య చేసుకుంటారు అని అంటున్నారు కదా. మరి ఈ 13 ఏళ్ల పిల్లలకి ఆత్మహత్య ఆలోచన రావడానికి గల కారణం ఏంటి అని విచారణ చేస్తున్నారా? మరి ముందు ఇట్లాంటి హత్యలు ఆత్మహత్యలు జరగకుండా ఉండాలని అంటే మీ ప్రణాళిక ఏందని చెప్తున్నారా? దీని గురించి ముచ్చటనే లేదు. ఇది మాత్రమే కాదు, ప్రధాన పత్రికలు నేడు తీసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రధాన పత్రికలు కూడా ఈ పిల్లలు పాపం భువనగిరి నుంచి ఇద్దరు చిన్న బాలికలు, సూర్యాపేట నుంచి ఒక అమ్మాయి, వీళ్ళు చనిపోయిల్లు అనేసి అంటే ఏ పేపర్లు అయినా కూడా ఈ విధంగా మొదటి పేజ్లో ప్రకటించాల్సిన న్యూస్. దిశ కేసులోనైతే మొదటి మంచి అది ఎంత పెద్ద న్యూస్ చేశారో, మరి దీన్ని కూడా ఆ విధంగా చేయండి. ఆ విధంగా మనం తెలంగాణ రాష్ట్రం మొత్తానికే కాదు, మన భారతదేశంలో మన తెలంగాణ పరిస్థితి చూపించుకునే రోజు వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థ కింద నుంచి ఏడో నెంబర్ అని అంటే మన కింద ఉన్నది ఎవరో తెలుసా? బీహార్, ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అట్లాంటి స్టేట్స్ తోటి మనం నేడు అంత దయనీయమైన స్థితిలో ఉన్నాం. హైదరాబాద్ లాంటి పెద్ద నగరం ఉన్నది, కానీ మనకి మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనకి స్కూళ్ళలో టాయిలెట్లు లేవు. పోయినసారి ఏమో కేటీఆర్ మొన్న ఏమని చెప్పిండు, 1.5 కోటి రూపాయలు ఏదో స్కూల్ కట్టించడానికి ఇస్తానన్నారు. అంటే అక్కడ ఆయన స్కూల్ ఏం డెవలప్ చేసిండు ఆయన? మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఎందుకు వీళ్ళు 1 కోటి రూపాయలు పోతే పోనీ అని అనుకుంటున్నారే, కానీ మరి ప్రభుత్వంలో మన దగ్గర కొన్ని 1000 కోట్లు ఉంటే ఆ 1000 కోట్లతోటి ఏ విధంగా మారుస్తాం, అన్ని స్కూళ్ళు మార్చగలుగుతామని ఆలోచించారు. వాళ్ళకు ఓట్లు రావడానికి మాత్రం 1 కోటి రూపాయలు ఏమంటే ఇస్తారు, కానీ మన పేద విద్యార్థులకి మాత్రం ఒక విద్యార్థిని పైన 1 లక్ష రూపాయలు ఖర్చు చేయమంటే చేయట్లేదు. ఎట్లా చూసుకోవచ్చు ఉషా గారు, గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే ప్రభుత్వ ఆస్థలలో చూసుకున్నట్టయితే నీళ్ళ చారు కావచ్చు, ఉడికి ఉడకని అన్నము, సో పురుగులు పట్టినటువంటి అన్నము, అట్లాంటివన్నీ సందర్భాలు మనం చూసినాం. సో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగులు ప్రధానంగా ఆ పాలకుల నుంచి విముక్తి కోసం ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. సో ఈ ప్రభుత్వంలో ఏదైనా విద్యార్థులకు నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశం ఉందనేటువంటి నమ్మకం కుదురుతుందా మీకు? నాకైతే ఈ ప్రభుత్వం పైన, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఇప్పుడు వాళ్ళు వ్యవహరిస్తున్న తీరుని చూస్తే నాకైతే నమ్మకం లేదన్న. కానీ మనం పోరాటం చేయాలి. ఏ మనల్ని ఈరోజు రోడ్డు మీద ఈడ్చిళ్ళు, వాళ్ళని ఈడ్చే రోజులు కూడా వస్తాయి. మరి నేడు వాళ్ళు నిజంగా ఇంకా 5 సంవత్సరాల పాలన ఉన్నది. ఒకవేళ వాళ్ళు గనక మరి మన విద్యార్థులకి తల్లిదండ్రులని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే మాత్రం ఈ ప్రభుత్వాన్ని తుంగలో దొక్కేస్తుంది మన తెలంగాణ ప్రజలందరూ కూడా. 6 నెలల్లోనే మళ్ళీ ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూడా తుంగలో దక్కేసే అంత సత్తా ఉన్నది మన ప్రజలకి. మరి ఆ సత్తాని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఏం చెప్తారు ఫైనల్గా తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఇటువంటి గురుకుల హాస్టల్లో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు సందర్భంగా? గురుకుల విద్యార్థులందరికీ, తల్లిదండ్రులకు అందరికీ కూడా ఏకం కావాలి. మనందరం ఏకమై మన సమస్యల్ని మనమే బయటికి తేవాలి. మరి ముఖ్యంగా విద్యార్థులని మీరందరూ కూడా దిగులు పడకండి, మీకోసమే మేమున్నది. మరి మీరు ఎంతో చక్కగా చదువుకోండి, ఇట్లా ఆత్మహత్య యత్నాలకి మాత్రం దయచేసి పాల్పడకండి. మీ ఒక్క భవిష్యత్తు అని అంటే మీ ఒక్కరి జీవితం మా తెలంగాణ భవిష్యత్తు. కాబట్టి మీ జీవితం కేవలం మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబం కోసమే కాదు, మన తెలంగాణ కోసం, మన తెలంగాణ కూడా మిమ్మల్ని చూస్తూ ఉంది. మరి అలాంటి ప్రయోజనవంతులు అయ్యి కష్టాలు అనేటివి ఎవరికైనా వస్తాయి. మరి మీ చిన్నతనంలోనే అలాంటి కష్టాలు మీకు తెచ్చినందుకు మేమందరం కూడా మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాం. కానీ
ఇది కేవలం ఇక్కడతోటే కాదు, మీకోసం మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీకు మంచి భోజనం దొరికేంత వరకు, మీకు మంచి వసతి గృహాలు కల్పించేంత వరకు, మీకు మంచి వైద్యం విద్య అందేంత వరకు, మీకు పడుకునే చోటు మంచి ఉన్నంత వరకు, మిమ్మల్ని మంచి ప్రయోజకులుగా పెంచే పోషించేంత వరకు మేమందరం కూడా మీ వెన్నంటే ఉంటాము. మీరు ధైర్యంగా ఆత్మధైర్యంతో మీరు మంచిగా చదువుకోండి అని చెప్పి గురుకుల సంస్థల్లో ఉండే చదువుకునే విద్యార్థులందరికీ, అదేవిధంగా ప్రభుత్వ సంస్థల్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా నేను విన్నపించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రభుత్వ సంక్షేమ బోర్డు ముందు కూడా ఇక పెద్ద ఎత్తున బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన నాయకులంతా ధర్నా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది ఇవాళ మొదలైనటువంటి ఈ యొక్క ప్రస్థానం ఇక పెద్దగా భారీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకుపోతాం. ఖచ్చితంగా అసెంబ్లీలో ఈ పేద బిడ్డల ఆత్మహత్యల హత్యల వీళ్ళ గురించి మాట్లాడాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సో చూద్దాం మరి ఇప్పటికే ఈ అంశం మీద అటు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎందుకు బడుగు బలహీన వర్గాల పిల్లలనే అని చెప్పేసి కూడా బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో చూద్దాం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైనా ఒక విషయాన్ని తీసుకున్నట్టయితే కూడా ఖచ్చితంగా విజయం సాధించే వరకు మాత్రం దాన్ని తీసుకుపోతూ ఉంటారు ముందుకు. గతంలో మనం చూసాం టీఎస్పీఎస్కి సంబంధించిన పేపర్ లీకేజ్ కావచ్చు అనేక అంశాల్లో. సో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చొరవతో మరి గురుకులలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలకు ఎక్కడ తెర పడబోతుందనేది ఉత్కంఠ వాతావరణంగా నెలకొంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.